ట్రైన్లో బాలికను వేధించిన రైల్వే ఉద్యోగి, కొట్టి చంపిన ప్రయాణికురాలు. దీంతో కోచ్ వద్దకు చేరుకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులకు ప్రశాంత్ కుమార్ ను అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మహిళలు, ఆడపిల్లలపై వేధింపులు ఆగడం లేదు. ఇల్లు, ఆఫీసు, బస్సు ఇలా ఎక్కడ పడితే అక్కడ దుండగులు ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. తాజాగా రద్దీగా ఉండే రైల్లో ప్రయాణిస్తున్న బాలిక పట్ల ఏకంగా ఓ రైల్వే ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి వేధింపులతో భయపడిపోయిన ఆ బాలిక వెంటనే కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు ఆ వ్యక్తిని అక్కడికక్కడే కొట్టి చంపారు. ఈ షాకింగ్ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బీహార్లోని బౌరాన్ నుంచి ఢిల్లీకి వెళ్లే హమ్ సఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ ఘటన జరిగింది.